ఆకినూరి మురళి అరెస్ట్. కాళేశ్వరం అందాలు చూడడానికి, కాంగ్రెస్ కాళేశ్వరం కథలు తెలుసుకోవడానికి వెళ్తున్నటువంటి ఆకినూరి మురళి అరెస్ట్ అవుతాడు. ఆకినూరి మురళి అరెస్ట్ అవుతాడు, తీర్మార్ మల్లాన అరెస్ట్ అవుతాడు, జర్నలిస్ట్ రఘు అరెస్ట్ అవుతాడు, ఇంకా ఎవరన్నా ప్రజల తరపున పోరాడేవాళ్ళు, ప్రభుత్వం యొక్క గుట్టు బయట పెట్టేవాళ్ళు ఎవరైనా అరెస్ట్ అవుతారు. ఎందుకంటే అది వాళ్ళకి ప్రమాదం కాబట్టి. మరి ఎందుకు ఈ అరెస్టులు జరుగుతున్నాయి? ఎప్పుడు ఖచ్చితమైన నిర్ణయం, ఖచ్చితమైన రాజకీయాలు, పర్ఫెక్ట్ రాజకీయాలు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్నాయని మనం భావిస్తున్నామంటే 100% జరగట్లేదు. మరి వీటన్నిటికీ కారణం ఎవరయ్యా అంటే, నా దృష్టిలో 100% ప్రజలే. ప్రతి ఇంట్లో, ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 ఫోన్లు కాకపోతే 15 ఫోన్లు ఉంటాయి. ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 ఫోన్లు ఉంటాయి. మరి ఈ 5 ఫోన్లలో సోషల్ మీడియా పూర్తిగా ఉంది. యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఉంది, అనేకమైనటువంటి సోషల్ మీడియా, ఇంకా టిక్టాక్లు చాలా ఉన్నాయి. తండ్రి ఏం చూస్తాడో కొడుకుకు తెలియదు, కొడుకు ఏం చూస్తాడో తండ్రికి తెలియదు, అసలు ఎవరు ఏం చూస్తారో ఎవరికి తెలియదు. మొత్తం మీద వీళ్ళు రాజకీయాలు తప్ప అన్నీ చూస్తారు. అంటే ఈ దేశ భవిష్యత్తు నిర్ణయించేది రాజకీయమే. చాలామంది, కొంతమంది చాలా అంటే అన్ని వాళ్ళకే తెలిసినట్టు ఏం మాట్లాడతారంటే, రాజకీయం అంటే ఒక రొచ్చు, రాజకీయం అంటే ఒక బురద, అది ఒక చెత్త, దాని గురించి వద్దు, ఏదో పనికిరాని ఎవడో చెప్పే సుత్తి పెట్టే మాటలు మాట్లాడమనే చాలామంది అనుకుంటారు. కానీ రాజకీయం అంటే రొచ్చు కాదు, బురద కాదు. కొంతమంది రాజకీయ నాయకులు దుర్మార్గులు ఉండొచ్చు, దోపిడీదారులు ఉండొచ్చు, అంత మాత్రాన రాజకీయం అనేది దుర్మార్గమైనది కాదు. రాజకీయం అనేది రాజ్యాంగబద్ధంగా దేశ ప్రజలందరూ కలిసి ఈ దేశం అభివృద్ధి కోసము ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని, తద్వారా దేశం మొత్తం ప్రజలు అందరూ ఒకే విధంగా ఎదగడానికి ఉపయోగపడే వ్యవస్థనే రాజ్యాంగ వ్యవస్థ ద్వారా వచ్చింది ఈ రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యవస్థను కాకుండా రాజకీయానికి సంబంధించిన ఏ వీడియో వచ్చినా చూడని మన బహుజనులు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు రాజకీయం తప్ప అన్నీ చూస్తారు. కానీ వాళ్ళకు అప్పులున్నా పర్వాలేదు, రేపు తినండి లేకపోయినా పర్వాలేదు, రేపు పొద్దుగాల చచ్చిపోయినా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతం మాత్రమే చూసుకుంటారు. ఇది ఎంత ప్రమాదకరమైన విషయం అంటే, ఇంట్లో ఉన్నటువంటి కనీసం 2-3 మాత్రం రాజకీయం తెలుసుకోకపోతే ఈ దేశం ఎట్లా నడుస్తుంది, ఆర్థిక వ్యవస్థ ఏంది, ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, అసలు మన రాష్ట్రం అప్పుల్లో ఉందా, ప్రతి ఇంట్లో ఈ విధంగా అప్పుల్లో ఉందా, లాభాల్లో ఉందా, లాభాల్లో ఉంటే మన దేశం ఎట్లా మారుతుంది అని ఆలోచించకుండా ఉంటే, పనికిరాని టిక్ టాక్లు, ఎవడో పనికిరానివాడు తెలియని ఒక ఏదో ఒక సీరియల్ చూస్తే 10-10 సార్లు జోకులు చూసి, ఇంకా వాళ్ళు అంటే జీవితంలో ఉపయోగపడని ప్రతి విషయాన్ని పండ్లిగల బట్టి ఇంట్లో ఉన్న అందరు కూడా ఫోన్ ఓపెన్ చేసి చూస్తారు తప్ప 100% రాజకీయాలు తెలుసుకుపోవడం. ఎప్పుడైతే బహుజనులు తెలుసుకోరు అని చెప్పి గుర్తించారో, ఈ నాయకులు, ఈ దుర్మార్గులు చేసే అరాచకాలు మామూలుగా లేవు. అది కాళేశ్వరం ఘటన లేకుంటే గురుకులాలు ఏర్పాటు చేసి గురుకులాల పక్క బిల్డింగ్లు కట్టకుండా ఎంత తిండి పెడుతుర్రు. ఆకినూరి మురళి మొర్రో అని మొత్తుకుంటున్నాడు 2-3 ఏళ్ళ నుంచి. ఐఏఎస్ ఆఫీసర్, ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ నన్ను పని చేయట్లేదు ఈ తెలంగాణ ప్రభుత్వం అని రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతే ఈ దేశంలో ఉన్న తెలివైన వాళ్ళు, మాట్లాడాల్సిన వాళ్ళంతా నోటికి తాళం పెట్టుకొని, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి తాళం పెట్టుకొని, మాకు ఏం తెలియదు, ఎవడన్నా ఏం పోయి ఎట్లా పోతే మాదేం పోయింది, మేము పొద్దుగాల లేసాం, అపో సపో తెచ్చుకొని ఫోన్ తింటాం, ఇంత తింటాం, ఫోన్ చూస్తాం, మా పనులు మేము చేసుకుంటాం అంటే కేవలం అందరికీ పోతిస్తుంది. ఇది అందరికీ, మన అందరికీ, నాతో సహా అందరికీ వదిలిస్తుంది. 10,000 కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ ఖర్చు, విద్యా విధానం పైన ఖర్చు పెట్టమని కేంద్ర ప్రభుత్వం ఇస్తే 9,000 కోట్ల రూపాయలు చేంజ్ అయితే 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాటవేస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమనాలి, ఎవరు చెప్తూనే కొట్టాలి. ఈ పాలాభిషేకం చేసేవాళ్ళు, పూలదండలు వేసుకునేవాళ్ళు, స్టేటస్లో పెట్టుకునేవాళ్ళు, వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? కాళేశ్వరంలో మునిగిపోయినటువంటి పంపులకు ఏం సమాధానం చెప్తారు? ఈ రాష్ట్రానికి జరిగిన అప్పులకు ఏం సమాధానం చెప్తారు? ఎవరు మాట్లాడాలి అంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి, అసలు రాజకీయం అంటే ఏంది, ఈ డబ్బు ప్రభుత్వాలు, గవర్నమెంటు కేసీఆరే ఎందుకు ఇస్తున్నాడు, తన ఇంటికి పోతే మంచినీళ్ళు లేనోడు, ప్రజల ఆస్తులు ఎవరికి తెలవకుండా దొంగతనంగా గుంజుకునే తోళ్ళు, రైతు బంధు ఎందుకు ఇస్తున్నాడు అని ఎవరు ఆలోచిస్తలేడు,
ఎవరు ఆలోచించాలి మరి? ప్రజలు 100% ఆలోచించాలి. ఆలోచించాలంటే ఎలా ఆలోచించగలుగుతామంటే, ఖచ్చితంగా రాజకీయాలను అబ్జర్వ్ చేస్తూ ఉంటే తప్ప. రాజకీయాలు వరుసగా టీవీ పెట్టి వార్తలు చూస్తే తప్ప, నీ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు యూట్యూబ్లో వార్తలు చూస్తే తప్ప మీకు అర్థం కాదు. ఎవడో చెప్తే లాస్ట్కి ఏం రాజకీయాలు తెలుసుకోకుండా ఉండి ఎవరో ఎలక్షన్లకు ఓటేస్తే ఎవడు పైసలు ఇస్తుండ్రా, ఎవడు పైసలు ఇస్తానికి అంటే దోసుకున్నోడు పైసలు ఇస్తాడు, వానికే ఓటేస్తావు, మళ్ళీ సంగనాకి ఈ దేశం అంతా ఈ విధంగా అయిపోతుంది. ఒకటే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం పనికిరాని వాటికి ప్రియారిటైజ్ ఇచ్చేటప్పుడు నువ్వు ఒక నిపుణుడు, ఒక నీ ఫోన్ ద్వారా ఒక టాలెంట్ పెంచుకో, ఇంకేమైనా పెంచుకో, కానీ రోజుకు కానీ వారానికి 2-3 సార్లు కానీ, రోజుకు 1 గంట సేపు కానీ లేదా 1/2 అవర్ కానీ ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించిన వార్తలు ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి ఏరియాలో చూడాలి. ప్రతి ఊరుకు కానీ ప్రతి వ్యక్తికి కానీ రాజకీయం పైన పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే దుర్మార్గమైన పాలకులు పోయి న్యాయబద్ధమైన, అంటే ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎన్ని కోట్లున్నా ఎన్ని పోలీస్ స్టేషన్లున్నా ఈ రాజకీయ విధానాలు మారతలేవంటే కారణం ఏంటంటే, బహుజనులు 180% ఉన్న బహుజనులు రాజకీయాలను పట్టించుకోకపోవడమే, ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాడనే నిర్ణయం తీసుకోలేకపోవడమే ఈ మొత్తము దరిద్రానికి మూలం. కోటి ఇన్నిను ఈ దరిద్రాలకు మొత్తము మన రాజకీయ అజ్ఞానమే. కాబట్టి ప్రతి వ్యక్తికి రాజకీయానికి సంబంధించిన క్షుణ్ణంగా అనుభవం కలిగి ఉండాలి. ఈ దేశం మొత్తం అప్పుల్లో మునిగిపోయింది. లక్షల కోట్ల రూపాయలు అప్పులకు మునిగిపోయినటువంటి ఈ దేశం, లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయినటువంటి ఈ రాష్ట్రం ప్రజల ద్వారానే మళ్ళీ వసూలు చేస్తుంది. ఎవరు? నరేంద్ర మోడీ బ్యాంకుల్లో ఇంకోరు తెచ్చి కట్టరు. ఖచ్చితంగా ప్రజలు అనేది మనం కట్టాలి. మరి మనం ఎవడు కడుతున్నా, వీళ్ళు పిచ్చోళ్ళు మనీ లెక్కలు కడుతున్నాం అంటే, నువ్వు కొనే సబ్బు మీద 30 రూపాయలకు 35 రూపాయలు ఇస్తాడు, నువ్వు కొనే పేస్ట్ మీద 40 రూపాయలు 50 చేస్తాడు, నువ్వు పోసుకునే పెట్రోల్ మీద 50 రూపాయలు 200 చేస్తాడు. అంటే నీకు తెలియకుండా ఒక రోజు నువ్వు కొనే వస్తువుల ద్వారా 1,000 రూపాయలు ఒక ఇంటి నుంచి ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుంది. ఆ విధంగానే నెలకు 30,000 ఒక ఇంటి నుంచి కడతారు. నెలకు 30,000 అంటే 12 x 36, సంవత్సరానికి 360,000 రూపాయలు ప్రభుత్వానికి ఒక ఇల్లు కడుతుంది. ఏంది అదంటే, ఈ దుర్మార్గులు అప్పులు చేయడం వల్లనే ఇలాంటి ట్యాక్సీలు పడుతున్నాయి. లేకపోతే మనం అందరం హాయిగా బతికే వాళ్ళము. మనం బైక్ కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా అప్పుల్లో మునిగిపోవడానికి ఈ ప్రభుత్వమే కారణం. కాబట్టి ప్రతి ఒక్కరూ రాజకీయాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆకనూరు మురళి కాళేశ్వరం అనేది మన తెలంగాణ రాష్ట్రం ప్రజల యొక్క డబ్బులు పెట్టే కదా కట్టారు. ఆ డబ్బులు కట్టినటువంటి కాళేశ్వరము, 100,000 కోట్లకు పైగా డబ్బులు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ లేదు, ఇప్పుడు ఎక్కడ పోయింది మనకు అందరికి తెలిసే కదా. ప్రాణహిత నది ఎక్కడ పోయింది? దాని తర్వాత మనకున్నటువంటి నదుల వాటర్ అన్ని ఎక్కడ పోయినాయో మనకి ఇప్పుడు తెలియట్లేదు. కానీ కాళేశ్వరం ఒకటే వెళ్ళిందంటే, ఆ నదులు మాయం చేసి ఇక్కడ వచ్చి మింగినాయి, ఇక్కడ వచ్చి నిలబడిపోయినాయి. అంటే అక్కడ ఉన్నటువంటి అనేక నదుల సమూహం ద్వారా, గోదావరికి పరివాహక ప్రాంతంలో నదుల ద్వారా మన హైదరాబాద్ కానీ మన తెలంగాణలో అనేక లక్షల ఎకరాల భూములు పంటలు పండేటివి. కానీ ఆ నదులన్నింటి అనుసంధానం చేయడం ద్వారా కాళేశ్వరంలో కలిపి అది పూర్తి చేయకపోవడం వల్ల నిజంగా మనకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అంటే ప్రజలకు అందాల్సిన పథకాలు మొత్తం డబ్బులన్నీ కొండపోయి 500,000 కోట్లు అప్పు చేసిన ప్రజలకు సరి అయినటువంటి విద్యా వైద్యం దొరకడం లేదు. ఆర్థిక వ్యవస్థ దరిద్రమైన అప్పుల్లోకి ప్రజలందరూ కూరుకుపోయి ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ లేదు, ఆరోగ్యం లేదు, విద్య లేదు. ఇవి లేనప్పుడు మనకు ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చినా మనకి ఈ ఆరోగ్యం ఇవన్నీ దొరకకపోయినప్పుడు మరి ఎవరు తప్పంటావు? రాజకీయ నాయకుడు ప్రజల సొమ్మును ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా అందరిని పిలిచి మాట్లాడే నిర్ణయం తీసుకొని చేస్తే ఇలాంటి అనాదితమైనటువంటి పనులు అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు కాదు. ఆ డబ్బు ఉంటే ఈ రాష్ట్రంలో అనేకమైన పేదవాళ్ళు, వాళ్ళు 2 బూటల తిండి తినేవాళ్ళు, ఒక కట్టుకోవడానికి గుడ్డ, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లన్న కనీసం నిర్మించుకునేటువంటి స్థితిలో ఉండేవాళ్ళు. ఇన్ని అప్పులు చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా పేదవాళ్ళుగా ఉన్నారంటే మరి తప్పే ఉందంటే నాయకుంది. ఇప్పుడు నాయకులు భయపడట్లేరు. మీరు ఆఫీసులలో పోతే మీ మండల ఆఫీసులలో పనులు జరగట్లేదు, పోలీస్ స్టేషన్లో మీరు చెప్పినట్టు వినట్లేదు, మీరు ఏం చేసినా లంచాలు అంటున్నారు. కారణం ఏమిటంటే, మీరు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. వాని గొప్పలాడు చెప్పుకుంటూ నేను ఇస్తున్నా, ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నారనేది కొంతమందికే తెలుసు. చాలామంది అంటారు మాకు ఇస్తురు కానీ మాకు పింఛన్ వస్తుంది. మాకేం కావాలంటే అంత దౌర్భాగ్యమైన బతుకు బతుకు దాంటున్నాం.
పింఛన్ల కోసమో రేషన్ బియ్యం కోసమో లేకుంటే రైతు బంధు కోసమే బతుకుడు అదొక బతికే కాదు. ఖచ్చితంగా ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకొని ఎవరినైనా ప్రశ్నించగలిగిన సత్తా ఏర్పాటు చేసుకున్నవాడే వాడు నిజమైన తెలివైన వాడు. ఆ ప్రశ్నించతోని వెనుక వాని నీడల వందలాది మంది బతుకుతారు. ఒక బానిస ఎంత ప్రమాదం అంటే మీ ఊర్లో ఉన్న సర్పంచ్ కానీ లేదంటే ఒక లీడర్ కానీ ఎవడు కానీ దొంగతనంగా ఎమ్మెల్యేల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి తెచ్చుకొని వాళ్ళతో మంచిగా తిరుగుతున్నాడంటే ఆ ప్రజలను మొత్తం తాకట్టు పెట్టినట్టే. ఒక బానిస వల్ల ఎంత ప్రమాదం అంటే చాలా ప్రమాదం. ఒక ఎదురు తిరిగతోని వలన లక్షల కోట్ల మంది బాగుపడతారు. ఎదురు తిరగకపోతే ఎదురు తిరిగితే ప్రజలు బాగుపడతారు. బానిస పోయి ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. బానిసలను మాత్రం చీల్చి చెండాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజలపైన ఎంతైనా ఉంది. ఈ బానిసలే మోసగాళ్ళే లంచగొంటిగాళ్ళే భూ ఆక్రమణదారులే భూ బకాసురులే ఈ దేశ ఈ రాష్ట్రానికి పెద్ద ప్రమాదం. వాళ్ళతో పాటు ఇప్పుడు అందులో ఐఏఎస్లు చేరిరు, పోలీసులు చేరిరు, రాజకీయ నాయకులకి ముఖ్యమంత్రి టీం అంటే టీమే ఇదే పని మీద ఉన్నది. ఎవరిని ఎవడు పట్టించుకోవట్లేదు. మరి ఏం చేయాలంటే ప్రజలు ఉవ్వెత్తున లేచి ప్రజలు కన్నెర్ర చేస్తే, ప్రజలు యూనిట్గా ఉంటే, ప్రజలు తలుసుకుంటే ముఖ్యమంత్రులు అంటే ఏదా వాళ్ళు కూడా మనిషే, వాళ్ళకు ఆయన కూడా మనిషే. మరి ఎవరు ఆయన కాపాడుతున్నారంటే రాజ్యాంగం కాపాడుతుంది ఆయనను. రాజ్యాంగం ఎందుకంటే ప్రజలు ఇంతవరకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ప్రజల పవర్ అంతా ఆయన పవర్ అనుకుని రాజ్యాంగం కాపాడుతుంది. ఆ రాజ్యాంగం సటన పోలీసు వాళ్ళు రక్షణ ఇస్తారు తప్ప వాళ్ళు మనతో కొట్లాడో వాళ్ళకి ఏదో సత్తా ఉండో ఇంకేం చేస్తారని కాదు. ఇలాంటి ధనదాహం కానీ డబ్బు దాహం ఎక్కువ ఉండి ఎంత సంపాదించినా కోరికను తీరుగాని బకాసురుడు పాలకులుగా ఉంటే ప్రజలు అసలు బాగుపడరు. 50 ఏళ్ల కింద కట్టిన పాఠశాలలు, 50 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి పాఠశాలలే, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్టులే, కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఆర్టీసీ బస్సులే, కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటివి అన్నీ అవే ఇండ్లే, కాంగ్రెస్ పార్టీకి నిర్మించిన ఊర్లకు ఊర్లే. వీళ్ళు వచ్చి చేసింది ఏందంటే 5 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం లోపల, 90 లక్షల కోట్ల రూపాయలు దేశం లోపల అప్పులు చేసి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని బుచ్చగాళ్లకు నిలువుగా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పాలకులను ప్రశ్నించాలే. చాలామంది మూతి నాకుళ్ళు పేద ప్రజల రక్తం దాగుతున్న ప్రభుత్వాలను కూడా సపోర్టు చేస్తూ పోస్టులు పెడుతూ ఇక రోజు జొల్లు గార్చుకునే వాళ్లకు చెంప చెల్లు మానేలా చెవులు వలిగేలా మీరు ఖచ్చితంగా తీర్పు కాదు, ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని ఒక 2-3 నెలల్లో ప్రజలంతా ముక్కుమ్మడిగా రాజకీయాలపై ఒక కన్నేసి ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఈ అప్పులపైన ఈ రాష్ట్ర సర్కారు భూ విధానాలపైన ధరణిపైన విద్యపైన ఆరోగ్యం పైన అందరూ ఆరోగ్యం అంటే పెద్ద పెద్ద హాస్పిటల్ కావాలి. ఒక ఉస్మానియా కాదు, ఒక గాంధీ కాదు, ఒక నీలోఫర్ కాదు. ఈ హాస్పిటల్లో వెంటిలేటర్స్ లేవు. వీళ్ళకు 1000 కోట్ల రూపాయలు వీళ్ళంతా దోసుకున్న తర్వాత ఓడిపోయిన తర్వాత ఈ డబ్బు తీసుకొని వేరే దేశంలో పోయి తల దాచుకుంటారు. వీళ్ళు కనబడరుగా ఒకవేళ నిజంగా తినేస్తే. లేదంటే ఖచ్చితంగా ప్రజలు ఎడ్యుకేట్ కాకపోతే, ప్రజలు తిరగకపోతే, ప్రజలు ఎదురు తిరగకపోతే అంటే ప్రజలు రాజకీయాలు చూడట్లేదండి. టీవీలు పెడితే వార్తలు పెట్టట్లేదు, సీరియళ్ళకి అలవాటయ్యారు. మొత్తం సీరియల్ మాత్రమే చూస్తున్నటువంటి మీరు మీ జీవితం లోపల మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇయ్యలేరు. ఈ దేశ అభివృద్ధిలో నిర్మాణంలో పాలు పంచుకోలేరు. ఖచ్చితంగా ఏదైనా ఒక పాఠం కానీ ఒక వ్యవస్థ కానీ రోజు రెగ్యులర్గా వింటూనే ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది తప్ప రోజు సీరియల్ చూస్తే ఏం తెలుస్తుంది? సీరియల్ చూస్తే ఒక గంట సీరియల్ చూసినా ఇంకో గంట వార్తలు చూడండి. మీ పనులు మీరు చేసుకుంటూ రిలాక్సే కాదు, ఈ దేశం ఏం జరుగుతుందో, మనకి ఏం బెనిఫిట్ జరుగుతుందో, ఎవరు మంచి చేస్తున్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని నేను భావిస్తున్నా. 100% ఈ దుర్మార్గుల అడ్డకు, ఈ దోచుకునే దొంగలకు ఖచ్చితంగా ప్రజలను విభజించి పాలించి ఎవరైతే ఈ నరకం ప్రజలకు చూపిస్తారో వీళ్ళందరికీ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రజలపైన 100% ఉంది. చట్టాలున్నా, కోర్టులున్నా, పోలీసు వ్యవస్థలున్నా, ఇంకా ఏమున్నా వీళ్ళందరికీ అంటే వీళ్ళందరూ ఎవరో కాదు, యదా రాజా తదా ప్రజ. ఎవరైతే మనకు ముఖ్యమంత్రి ఉన్నాడో, ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నో వీళ్ళ ద్వారా దేశానికి రాష్ట్రానికి ప్రమాదం పొంచు ఉంది. కాబట్టి మళ్ళొకసారి కనుక వీళ్ళు వచ్చారంటే మొత్తం మనకు జేబులు కాలి మనం ఖచ్చితంగా రోళ్ల మీదకి బుచ్చగలదాకా తప్ప ఇంకో ప్రసక్తి లేదు. 100% ఊరూర ప్రతి ఇంట్లో ప్రతి ఫోను ఖచ్చితంగా ఒక ఫోన్లో
ఒక ముఖ్యమైన వార్తలు చూడాలి. ప్రతి ఫోన్లో ఉన్న ప్రతి వ్యక్తి వార్తలు చూసిన తర్వాతనే ఏమైనా చూడాలి, అసలు ఏం జరుగుతుంది అంటే. ఇంకోటి, వార్తలు చూస్తున్నారు బ్యానే, కానీ వార్తలు చూసే టీవీలు కూడా మనవి కావు, వార్తలు రాసే పేపర్లు కూడా మనవి కావు. అంటే మనకు అనుకూలంగా రాయి, ముఖ్యమంత్రి ఉంటాడు వానికి టీవీ ఉంటుంది, వానికి పేపర్ ఉంటుంది, ఇంకో రాజకీయ నాయకుడు ఉంటాడు వానికి టీవీ ఉంటుంది, దానికి ఇలాంటి వాళ్ళని కూడా గుర్తించాలి. ఈ టీవీ ఏమంది, ఈ పేపర్ ఏమంది, వీడు ఏం రాస్తున్నాడు, అసలు ప్రజలకు ఏం చేస్తున్నాడు, మనకేం లాభం జరుగుతుంది, మనం ఏమైనా అభివృద్ధి చెందినమా, మన ఊర్లో ఎంతమంది 5 ఎకరాలుగా ఉన్నారు. అంతకుముందు మన తాత ముత్తాతల భూములు కొనేది కదా, మన ఊర్లో ఇప్పుడు భూములు కొనే వాళ్ళు ఉన్నారా, అమ్ముకునే వాళ్ళు ఉన్నారా? అమ్ముకుంటే అభివృద్ధి అయినట్ట, అభివృద్ధి అయినట్ట, లాస్ అయినట్ట. భూమి అమ్మిన ప్రతి ఒక్కడు నష్టపోయినట్టే. కొన్నవాడు ఎవడన్నా రైతులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక పంటలు పండించి భూమి కొన్న రైతును, 100 మందిని తెలంగాణ రాష్ట్రం వస్తే నేను గుండు కొట్టుకుంటా. ఎవడు కొంటలేడు, ఎందుకంటే దళారులు, మోసగాళ్ళు, దొంగలు, రాజకీయ నాయకులు అందరు కలిసి భూములు కొంటారు. రైతులు ఒక 100, 200, 300 తరాల నుంచి కాపాడినటువంటి భూములు పేదవాళ్ళు ఈ దారు, ఈ రాజకీయ నాయకుల దాడి తట్టుకోలేక, ఈ దుర్మార్గుల దాడి తట్టుకోలేక, ఈ ఆర్థిక వ్యవస్థను, ఈ అప్పులను తట్టుకోలేక రైతులు భూములు అమ్ముకొని పేదవాళ్ళుగా తయారవుతున్నటువంటి ఇలాంటి రాజకీయ వ్యవస్థ అవ్వాలి. రైతులు భూమి అమ్ముకుంటే పంటలు పండించరు, పంటలు పండించకపోతే చెత్త దీన్ని బతకాల్సి వస్తుంది. కాబట్టి 100% రైతులు మిగిలాలి, రైతులు పండించే పంటలు మిగిలాలి, రైతులకు వాల్యూ కావాలి. ఇవి జరగాలి, కానీ రైతు బంధుతో కాదు. మనకు ధర పెరగాలి. ఒక క్వింటల్ ఒడ్లకు 5,000 వస్తే రైతు గర్వంగా ఉంటాడు, వీనికి పైసలు అవసరం లేదు. ఎందుకంటే ఒక రెడ్డి ఎందుకు ఈ విధంగా రైతుకు రైతు బంధిస్తే నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నానంటే, ఒక రెడ్డికి 100 ఎకరాలు ఉందనుకో, 50 ఎకరాలు పెట్టు, 50 ఎకరాల భూమి ఉంటే ఏం చేస్తానంటే రైతు 50 ఎకరాల్లో 100 క్వింటాలు పండిస్తాడు, 500 క్వింటాలు పండిస్తాడు. 500 క్వింటాలకు క్వింటల్కి 1,000 రూపాయలు ఇస్తే ఆయనకి 5 లక్షలు వస్తుంది. ఎవరికి వస్తుంది? పంట పండించిన పని చేసినకి వస్తుంది. ఇక్కడ ఎవరికి వస్తుంది? రైతు బంధు వల్ల 50 ఎకరాలు ఉన్న మళ్ళీ దొరగానికే మళ్ళీ ఏం చేస్తుందంటే 5 లక్షలు పోతుంది. 10 లక్షలు 50 ఎకరాలు 10 లక్షలు రైతు బంధు ఇస్తుంది. అంటే వాడు పంట పండిస్తున్నాడు అంటే పండిస్తలేడు, పంట పండి అనే దొంగలకే డబ్బు పోతుంది. ఎవరికి పోవాలంటారు? రైతు బంధు కాకుండా ఒకవేళ పత్తి రేటు కానీ, మిరప రేటు కానీ, లేదంటే వడ్ల రేటు కానీ, ఇంకా ఏ గింజల రేటు పెరిగితే ఏమవుతుందంటే పండించినోడు అమ్ముకుంటాడు కాబట్టి వానికి వస్తాయి, ఆయనకి వస్తాయి. ఎందుకంటే పండించిన ధాన్యానికి రేటు రేటు కట్టించడం ద్వారా నిజమైన రైతుకు లాభం జరుగుతుంది. కేవలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ ఉన్నాడు, వాళ్ళు లంచగొంటాడు, వాడు డబ్బులు అనేసి భూములు కొన్నాడు, వానికే మళ్ళీ రైతు బంధు పోతుంది. వాడు రైతు కాదు, రైతుకే రావాలంటే ఈ రైతు బంధు కాదు. నువ్వు నిజమైన ఒకవేళ నువ్వే గనక నిజమైన పేదల సపోర్ట్ ద్వారా అయితే, పేద వర్గాలకు అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రి అయితే, నువ్వు పండించిన గింజలకు పెంచు ధర, పండించిన గింజల రేటు ఎంత, రైతే పోయి అమ్ముకుంటాడు. ఎందుకంటే ఒక కలెక్టర్ పంట వండియాడు, ఒక బ్లాక్ మన్ ఉన్నాడు పంట వండియాడు, వాడు ఎవనుకోవడానికి ఇస్తాడు కాబట్టి, ఓ కౌలుకి ఇచ్చిన వాడికి ఇస్తాడు కాబట్టి, కౌలు రైతులను బతికించిన వాడు అవుతావు. కానీ నీ రైతు బంధు కానీ ఇవన్నీ పనికిరాని పథకాలు. రైతులు పండించిన పంటకుంటే నిజమైన రైతుకు చేరుతుందని నేను భావిస్తున్నా. అన్నిటికన్నా ఎక్కువ ఈ రాష్ట్రం దేశం అప్పులకు కూరుకపోయినా, ఈ రాష్ట్రం అప్పులకు కూరుకపోయినా బహుజన వర్గాలు రాజకీయాల మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడమే. ఒక్కసారి ఉవ్వెత్తున లేచి ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకొని బహుజన వర్గాలు ఖచ్చితంగా ఎవ్రీ డే వార్తలు చూడాలి, పేపర్ తెలుసుకోవాలి, ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ దేశం బాగుపడుతుంది. మనమంతా కాకుండా ఎవడో ఎవరు చెప్తే వినడం కాదు, ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి ఒక తల్లి కానీ, ఒక తండ్రి కానీ, ఆ ఇంట్లో ఉన్న యువకులు కానీ రాజకీయాలమైన మంచి అవగాహన ఉండి మీరేసే క్వశ్చన్లకు దిమ్మ తిరిగేలా ఉండాలి. అలాంటి రాజకీయాలు చేయాలని, మీ తెలివి వల్లనే, బహుజనుల తెలివి వల్లనే ఈ దేశంలో రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు బాగుపడతాయని నేను పూర్తిగా నమ్ముతున్నా. ఈ పూర్తి వీడియో చూసినందుకు మీ అందరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసేలా షేర్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేసుకున్నా. జై హింద్, జై భీమ్, జై భారత్, జై తెలంగాణ.